బేసికల్లీ మీరు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ దాంట్లో ముఖ్యమైన ఒక కారణం ఏంటంటే అక్కడ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఆ బిగ్ బాస్ హౌస్ లోపల. సో వాళ్ళు పాత ఫ్రెండ్స్, సీరియల్స్ కానీ రియాలిటీ షోస్ చాలా కలిసిగా చేశారు, కలిసిమెలిసిగా. సో ఆ గ్రూప్తో నేను చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అంత బాండింగ్ కానీ అంత జెల్ అవ్వలేకపోయాను. సో అది ఒక కారణం. సో ఆ గ్రూప్లో ఉన్న 5-6 పర్సన్స్ ప్రతి వారం ఒక బయట వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళ గ్రూప్ నుంచి బయట వాళ్ళకి ప్రతి వారం ఈ వారం మనం వాళ్ళిద్దరికి టార్గెట్ చేస్తాను, ఈ వారం మనం. సో అట్లాంటివి కూడా కొంచెం జరిగింది, అది ఒక కారణం. అండ్ ఇంకొక కారణం ఏంటంటే నాకు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉంది. నేను ఒక 45 ఇయర్స్ 47 వరకు నా పర్సనాలిటీలో, అంటే లాస్ట్ ముఖ్యంగా లాస్ట్ 7 ఇయర్స్లో నేను కొంచెం స్పిరిచువల్ సైడ్కి ఎక్కువ టిల్ట్ అయ్యాను. సో ఆ స్పిరిచువల్ సైడ్కి టిల్ట్ ఉన్నప్పుడు కొంచెం సెల్ఫ్లెస్నెస్ గురించి కానీ ఏదో ఆలోచన. సో అది నాకు ఆ బిగ్ బాస్ హౌస్లో ఒక డ్రాబ్యాక్ అయింది, ఎందుకంటే అక్కడ చాలా సెల్ఫిష్గా ఆడాలి, ప్రతి పాయింట్ గట్టిగా చెప్పాలి, ప్రతి పాయింట్లో ఏదో గొడవ చేయాలి, అట్లాంటి అయింది. అట్లాంటి నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను అది చేయలేకపోయాను. సో ఆ రెండు కారణాల వల్ల నేను అనుకున్న ప్రకారంగా ఐఎమ్ అవుట్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అండ్ ఇప్పుడు మీ ముందు ఉన్నాను. బట్ ఒక పాజిటివ్ నోట్ చెప్తాను మీలో, అంటే మేము లాహిర్ 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 సినిమా మాకు ఎప్పుడు గుర్తొచ్చింది అదే కాబట్టి, అప్పటికిప్పటికి ఫేస్ అయితే బాడీలో పర్సనాలిటీలో ఏం చేంజ్ లేదు. కాకపోతే ఆ సినిమాలో మేము ఆకతాయిలా ఊహించుకుంటాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇంత మంచి అయినా, ఇంత ఐ మీన్ ఒక జెంటిల్మెన్ లాగా ఎలా ఉంటారా అని చెప్పి ఒక కొత్త పర్సనాలిటీ మాకు బిగ్ బాస్. అదే నా విక్టరీ, అదే నేను బిగ్ బాస్ హౌస్లో అదే సంపాదించాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఓన్లీ మాత్రం ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడానికి నేను వెళ్ళాను, ఎందుకంటే నేను లాస్ట్ 3-4 ఇయర్స్లో కొన్ని సినిమాలు చేశాను, ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు, ఆడియన్స్తో కనెక్ట్ జరగలేదు. సో నాకు ఏమనిపించింది, నేను ఎంత ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా నేను తెలుగు ఆడియన్స్తో దూరంగా అవుతున్నాను. సో ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ఆడియన్స్తోనే మనం కనెక్ట్ అవ్వాలి మళ్ళీ. సో అందుకే నేను, అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను బిగ్ బాస్కి వెళ్ళాను. ఎందుకంటే 1960s 70s 80s 90s పుట్టిన జనరేషన్కి ఆదిత్యం అంటే ఎవరు తెలుసు, కానీ ఈ ప్రజెంట్ జనరేషన్కి అస్సలు తెలియదు. దే డు నాట్ నో ఎనీథింగ్, వాళ్ళు చాలా హీజీగా ఉన్నాడు ఆదిత్యం అంటే ఎవరు. సో వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయ్యాను, అది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత నేను సోషల్ మీడియా మొత్తం చూశాను, యూట్యూబ్ రివ్యూస్ కానీ, ఇన్స్టాగ్రామర్స్, పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామర్స్. సో నాకు, నా కోసం 90% పాజిటివ్ అనిపించింది. అండ్ 8% అయినా సరే 10% నెగిటివ్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు దాంట్లో. ఐ అక్సెప్ట్ దట్ క్రిటిసిజం ఆల్సో.